ఈనాడు రామోజీరావు గారు అంటే మనకి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకి ఎంతో సుపరిచితులు. ఈనాడు పేపర్లో ప్రతి అక్షరంలోనూ మనకి రామోజీరావు గారు కనిపిస్తూ ఉంటారు. ఆయన ప్రియా పచ్చళ్ళ దగ్గర నుంచి ఆయన ప్రస్థానం ఈనాడు వరకు కూడా ఉందని చెప్పుకోవచ్చు. అసలుకి ఎవరి గురించి అయినా మనకి తెలియకపోతే మనం వెంటనే గూగుల్ తల్లిని అడుగుతాము. రామోజీరావు గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి గూగుల్లో ఏం సెర్చ్ చేశారు నెటిజన్లు అనేది ఒక్కసారి చూద్దాము. గూగుల్లోకి వెళ్ళి మనం ఒకసారి చూద్దాం. రామోజీరావు అని మనం తన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనకి రామోజీరావు నెట్వర్త్ అని కనిపిస్తుంది. ఎందుకంటే నెటిజన్లు ఎక్కువగా రామోజీరావుకి ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎంత అప్పులు ఉన్నాయి అని చెప్పేసి ఎక్కువగా సెర్చ్ చేశారు. ఓ మై గాడ్, 37,583 కోట్లు ఉన్నట్లుగా 2021 ఆ ప్రకారం అయితే తన ఆస్తికి సంబంధించినటువంటి వివరాలు ఇందులో పెట్టారు. ఇంకా ఎవరెవరు తన ఆస్తులకి సంబంధించి రాశారో చూద్దాము. ఎందుకంటే రామోజీరావు అనగానే మనందరికీ కేవలం ఈనాడు పేపర్తో చాలామందికి దగ్గరైనటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు. అటు తెలుగు ప్రజలకే కాదు, ఇంగ్లీష్, మలయాళం, హిందీ ప్రతి ఒక్క పేపర్లోనే. ఎందుకంటే బేసిక్గా రామోజీరావు అని అంటే మన తెలుగు వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఈరోజు ఆయన మరణించడంతో ఎవరు అసలుకి రామోజీరావు, ఎందుకు ఆయనని చూడటానికి మరణించిన తర్వాత అంతమంది ప్రముఖులు వెళ్ళారు అని కూడా చాలామంది సెర్చ్ చేశారు. అందులో భాగంగానే తన గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా, అంటే రామోజీరావు గారి ప్రస్థానం గురించి రాయడం కంటే కూడా ఈరోజు ఎక్కువగా అన్ని మ్యాగజైన్స్, అన్ని సంస్థలు కూడా రామోజీరావుకి సంబంధించినటువంటి ఆస్తి వివరాలు, అప్పుల వివరాలకి సంబంధించి ఎక్కువగా రాశారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఆబ్వియస్లీ ఎవరైనా సరే మరణించారు అంటే వాళ్ళ బయోడేటా గురించి తెలుసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రము ఎక్కువగా ఆ సంస్థలు రాయడానికి కూడా కారణం ఏంటి అని అంటే గూగుల్లో ఎక్కువగా తన ఆస్తి వివరాల గురించి వెతుకుతున్నారు కాబట్టి నెటిజన్లు ఆ విధంగా రాశారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒకసారి గూగుల్కి సంబంధించి ట్రెండింగ్ ఏముందో కూడా చూద్దాము. గూగుల్ ట్రెండింగ్ ఈరోజు ఇండియాలో ట్రెండింగ్ ఉన్నటువంటి ఏంటో చూద్దాం ఒకసారి. ట్రెండింగ్ నవ్వు కొడుతున్నాను ప్రజెంట్ నేను. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ కాబట్టి 1 మిలియన్ అబోవ్నే ఉంది. శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్, ఇది కూడా సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక ఇండియాలో ఓ మై గాడ్, రామోజీరావు గారికి సంబంధించినటువంటి ట్రెండింగ్ అనేది ఇండియాలో 3rd ప్లేస్లో ఉంది. రియల్లీ జనాలు ఎంత పిచ్చిగా ఉన్నారంటే ఇక చెప్పాలి అంటే ఏం చెప్పాలో కూడా అర్థమవడం లేదు. ఎందుకంటే ఒకవైపు మీడియా రంగానికే పునాది లాంటి వారు రామోజీరావు గారు. ఆయన మరణించారు అన్న వార్త వినగానే ఒక్కసారిగా అందరూ కూడా విషాదంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఒక వ్యక్తి లేరు ఇక రారు అని తెలిసినప్పుడు ఆ బాధ వర్ణాతీతం. ఇక కుటుంబ సభ్యులు అయితే ఇక ఎలా చెప్పాలి, ఎలా వర్ణించాలి ఆ బాధని అనేది మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఎంతోమంది ప్రముఖులు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓదారుస్తున్నారు కుటుంబ సభ్యులని. రామోజీరావు గారు మరణించిన వార్తని ఇంకా కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. అలాంటిది సోషల్ మీడియాలో రామోజీరావు గారికి సంబంధించినటువంటి ఆస్తులు ఎన్నున్నాయి, అప్పులు ఎన్నున్నాయి, ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి అనేది ఈరోజు ఇండియాలోనే ట్రెండింగ్ 3లో ఉంది అని అంటే ఒక్కసారి ఆలోచించండి నెటిజన్లు ఎలా ఉన్నారు. ఇలాంటి టైంలో ఆస్తుల వివరాలు తెలుసుకోవడం అంత ఇంపార్టెంట్ అంటారా? అలానే ఈ వెబ్సైట్స్ కావచ్చు, అదేవిధంగా కొన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు రాయడంలో కూడా తప్పు లేదు అనిపించడం లేదు. ఎందుకు అని అంటే గూగుల్లో సెర్చ్ చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య, ఏదైతే మనం ఎక్కువగా కావాలి, ఎక్కువగా తెలుసుకోవాలి అని క్యూరియాసిటీగా సెర్చ్ చేస్తామో ఆ విషయాన్ని వాళ్ళు గూగుల్లో అప్లోడ్ చేస్తున్నారు ఆ సంస్థలు. సో ఇలాంటి విషాదంగా ఉండాల్సినటువంటి టైంలో, బాధపడవలసినటువంటి టైంలో అప్పుల వివరాలు, ఆస్తుల వివరాలు అవసరం అంటారా? ఒక్కసారి ఆలోచించండి మీరైనా. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.